తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర కాన్రేగుల మధ్య గిట్టుబాటు ధర రాక ఇబ్బందులకు గురవుతున్న రైతాంగాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వం తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ, ఈవేళ రబీ పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నారని, గత ఖరీఫ్లో పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. తక్షణమే గిట్టుబాటు ధర 1400 రూపాయలకు రైతుల దగ్గర నుండి ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టీడీపీ తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతులకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇవాళ బెక్కోలు మండలంలో కుంకుదురులో అక్కడ కూడా కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ సంపర కాండ్రేగుల మధ్యన ఉన్న రైతాంగంతో కూడా 2-3 చోట్ల మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గోదావరికి, ఉభయ గోదావరి జిల్లాలకి అన్నప్రదాత కాటన్ గారికి కూడా మొరపెట్టుకోవడం జరిగింది. కుంకుదురులో నాయకులు రైతులు కలిసి ఇవాళ రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది అనేది కాటన్ గారికి కూడా పూలమాల వేసి గౌరవంగా రైతాంగం పరిస్థితి ఈ విధంగా ఉందని విన్నవించుకోవడం జరిగింది. ఇవాళ రెండో పంటకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కేంద్రాల పేరుతో వేలాది కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. కానీ ఏదైతే బడ్జెట్లో 3-4 వేల కోట్ల రూపాయలు మద్దతు ధర కోసం ప్రొవిజన్ పెడతారో దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ రైతుకు మద్దతు ధర లేని పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం 75 కేజీల బస్తా 1400 రూపాయలు కొంటామని ప్రకటించినప్పటికీ 1100 దాటి రైస్ మిల్లర్స్ కొన్న పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ విధంగానూ లేవు. కనీసం బహిరంగ మార్కెట్ను కూడా నియంత్రించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు రైతు చెప్తా ఉన్నారు, ధాన్యం తీసుకెళ్లిన తర్వాత మరలా రైస్ మిల్లర్స్ కేళీ ఉంది, మాయిశ్చర్ ఉంది అని 50 రూపాయలు 100 రూపాయలు కట్ చేసే పరిస్థితి. అంటే 1100 రూపాయలు దాటి రైతుకి ధర రావటంలా, అంటే ఎకరానికి బస్తాకి 300 రూపాయలు కోల్పోతూ ఉంటే యావరేజ్ని ఎకరానికి 15,000 నుంచి 18,000 రూపాయల వరకు రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది. మొన్న ఖరీఫ్ 2020 ఖరీఫ్కి ప్రకృతి వైపరీత్యం వచ్చి ఈ ప్రాంతం అంతా దారుణంగా దెబ్బతింటే తుఫాను వల్ల 5 కిలోమీటర్లు చిన్న చిన్న మోటార్లు తీసుకొచ్చి ఆరబెట్టుకుంటే కనీసం మినిమం ప్రైస్ కూడా కొన్న పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ఎకరానికి 20,000-30,000 రైతులు నష్టపోయారు. మరలా వెను వెంటనే ఇప్పుడు నష్టపోవడం జరుగుతూ ఉంది. ఖరీఫ్లో నష్టానికి కనీసం ప్రభుత్వం తరఫు నుంచి నష్టపరిహారం అందలేదు, ఇన్పుట్ సబ్సిడీ అందలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ అందలేదు, పైగా ఎవ్వరూ పట్టించుకోలే. కనీసం ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఏ ఒక్క రైతుని పలకరించిన పాపాలను బాలా. తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రామకృష్ణారెడ్డి బస్తాకి 10 రూపాయలు చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వసూలు చేస్తున్నాడని ఒక అసత్య ఆరోపణలు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఆనాడు చేయడం జరిగింది.